మష్రూమ్ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మష్రూమ్ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, టమాటో పేస్ట్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, నూనె ఫస్ట్ నూనె. సో మటన్ వచ్చి ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం, ఉడికించుకుందాం. ఇంట్లో అంటే మీరు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి డైరెక్ట్ చేసుకోవచ్చు. మసాలా దినుసులు, ఉల్లిపాయలు, మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు అన్నీ వేస్తాం కదా, పచ్చి మటన్ ఇప్పుడు ఇది ఇంకా వేయించకుండా అలాగే వేసి మీకు కుక్ చేసేస్తే మటన్ కుక్ అయ్యే లోపల మీకు ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గి గ్రేవీ దాంతో పాటే అయిపోతూ బాగుంటుంది. యాక్చువల్లీ కొందరు ఏంటంటే ఇది వేపుతారు, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ వేస్తారు, మళ్ళీ మటన్ వేస్తారు, ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో వేసుకుంటూ వేయించి వేయించి వేస్తూ ఉంటారు. స్ట్రేట్గా వేస్తే కూడా మీకు మంచి గ్రేవీ వస్తుంది, మంచి ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే దీంట్లో అన్నీ వేసి కుక్కర్లో వేసేస్తాం మీరు, ఒక 3 విజిల్కి మంచిగా ఉడుకుతుంది. దాని తర్వాత మీరు ఇవన్నీ వేసుకొని కొంచెం టమాటో పేస్ట్ లాస్ట్ వేసుకుంటే సూపర్ మటన్ కర్రీ. అలాగే మష్రూమ్ కావాలంటే మష్రూమ్ ఏమైనా వేసుకోవచ్చు. మీకు కొంచెం ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ వేసుకో, ఉడికించిన మటన్, మటన్ ఇంకా కొంచెం నీళ్ళు సో చాలామంది ఏం చేస్తారంటే మష్రూమ్ని బాయిల్ చేస్తారు, ఉడికిస్తారు. నా ప్రకారం ఏంటంటే మష్రూమ్, ఫ్రెష్ మష్రూమ్ మీరు దేంట్లో వేసినా త్వరగా కుక్ అయిపోతుంది. ఏం లేదు, ఇవి చాలా మెత్తగా ఉంటాయి, తొందరగా ఉడికిపోతాయి, సెకండ్స్ లో ఉడికిపోతాయి మీకు, ఉడికిపోతాయి. అయితే నాకు ఇంకో డౌట్ అంటే చాలా మంది ఈ స్కిన్నింగ్ ఇలా అంటే వచ్చేస్తుంది కదా, ఇది తీసి చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఉన్నారు, కానీ విత్ స్కిన్ ఇలాగే చేసుకో మంచిది అంటారు. ఇది ఇలాగే కారం, పసుపు, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మష్రూమ్స్ అయితే మీరు మటన్ పీసెస్ ఎలా ఉన్నాయి అంతే పెట్టుకున్నారు, ఇదో అదో తెలియనట్టుగానే మగ్గిపోతే ఎంత సైజ్ మటన్ ఉన్నదో ఆ సైజ్కి ఆ మష్రూమ్స్ ఉండాలి, లేకపోతే వేరే ఏ వెజిటేబుల్ వేసినా కూడా ఆ సైజ్ ఉంటే కానీ మీకు ఆ బయటికి మీకు ఆ ఫన్ ఉండదు అన్నమాట, ఇది ఉండాలన్నమాట. ఇప్పుడు మటన్ లేకపోతే ఇది చిన్నదిగా చేసామనుకోండి, మీకు తెలీదు మష్రూమ్ వచ్చి చిన్నదిగా మగ్గిపోయి చిన్నగా అయిపోతుంది. ఆ సైజ్కి వేస్తే మీకు ఒక ఫీల్ ఉంటుంది, మనం మష్రూమ్ తింటున్నాం మటన్ తింటున్నాం అది అన్నమాట. టమాటో పేస్ట్, టమాటో పేస్ట్ సో పులుపు అయితే మనకి ఇందులోంచి మోస్ట్ దగ్గరకు అయిపోయింది. ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త మగ్గిన మాకన్న కొత్తిమీరతో గార్నిష్ చేసి మష్రూమ్ మటన్ మసాలా. థ్యాంక్ యూ. మష్రూమ్ మటన్ మసాలా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మష్రూమ్ మటన్ మసాలా తయారీ విధానం: ముందుగా మటన్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మష్రూమ్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటో పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మటన్ మసాలా రెడీ.